21 కీర్తనల గ్రంథములో 3వ వాక్యములో ఒక మాట ఉంది, చదవండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు ప్రభువా నీవు అతనిని ఎదుర్కొంటున్నావు అన్నాడు. హల్లెలూయా. ఈ మాట నాకు భలే ఇష్టం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ప్రభు మనల్ని ఈ క్రొత్త సంవత్సరములో ఎదుర్కొంటాడంట. ప్రభు మనల్ని 2024లో శ్రేయస్కరమైన దీవెనలతో ఎదుర్కొంటున్నాడట. స్తోత్రం చెప్పాలి. శ్రేయస్కరమైన దీవెనలతో ఎదుర్కొంటున్నప్పుడు మనం చేయవలసినటువంటిది ఏమిటి? నేను 3 విషయాలు చెబుతాను. మనం ఫస్ట్ ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాన్ని పొందడానికి మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, ఫస్ట్ క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనలో కూడా ఏదో ఒక లోపము, ఏదో ఒక బుద్ధిహీనత, ఏదో ఒక పొరపాటులు లేక పోలేదు. ఆ చిన్న పొరపాటు గొప్ప ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. మీరు గమనించాలి, నువ్వు బండి కిక్కు కొట్టావు, బైకు అంతకుముందు ఉండేది, బండి స్టార్ట్ అవ్వదు. ఎంతో కొట్టి 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 బండి స్టార్ట్ అవ్వలా. ఏమిటి, ఎందుకు స్టార్ట్ అవ్వలేదని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే ఏ ప్రాబ్లం లేదు, దానిలో నలకడ్డం పడిందని ఆ పైపు లాగి పని లాగి కింద పెట్టేవాడు, ఆ నలకలన్నీ వచ్చేవి, బండి స్టార్ట్ అయిపోయేది. పెద్ద ప్రాబ్లం లేదు, నీ ఆశీర్వాదానికి అడ్డు పెద్ద ప్రాబ్లం లేదు. ఏదో ఒక చిన్న పొరపాటు ఉంది, ఏదో ఒక బుద్ధిహీనత ఉంది, ఏదో నువ్వు చేసిన ఆ నలక లాంటి బుద్ధిహీనత అడ్డుపడింది, అదే పొరపాటు. నువ్వు దీని దగ్గర ఇంజిన్ పాడవలేదు, ఆ ఇంజిన్ ఏమి పాడవలేదు, దానికి ఏ ప్రాబ్లము లేదు, చిన్న నలకడ్డం పడింది అంతే. ఆ నలక తీసేసుకుంటే చాలు, బండి స్టార్ట్ అయిపోయింది. చప్పడగొట్టగలరా? ఆ నలక లాంటిది ఏమిటంటారు? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు భలే సరి చేసుకోవాల్సి వస్తుంది మనం. ఒకసారి ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి అహీమెలెక్ అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ రోజుల్లో సౌలు వెళ్తున్నాడు, దావీదు తన అనుచరులు అక్కడికి వెళ్ళి, అయ్యా మాకు ఆకలి అవుతుంది, సన్నిధిలో ఏమైనా రొట్టెలుంటే కాస్త పెట్టండి అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, బాబు తినడానికైతే ఇక్కడ స్పెషల్గా తయారు చేసింది ఏమి లేదు, కానీ సన్నిధిలో ఉన్న రొట్టెలు ఉన్నాయి, ఒకవేళ మీరు స్త్రీకి దూరంగా ఉన్నటువంటి వారైతే మీరు ఈ రొట్టెలు మీరు తీసుకొని తినొచ్చు, తప్పు లేదన్నాడు. ఇప్పుడు మేము ప్రయాణమై కూడా 3 రోజులైంది, ఈ 3 రోజుల్లో మాలో ఎవరో స్త్రీని ముట్టలేదు, మాకు ఆ రొట్టెలు పెట్టేసేయండి అన్నాడు. ఆ సన్నిధిలో ఉన్న రొట్టెలు తిన్నారు. తిన్న తర్వాత ఈయన ఏమన్నాడంటే, నేను రాజు పని మీద వెళ్తున్నాను, పని వేగరంగా జరగాలని, కత్తి కానీ ఈటి కానీ ఏమీ తెచ్చుకోలేదు, నీ దగ్గర కత్తి కానీ ఈటి కానీ ఉంటే ఇవ్వండి అన్నాడు. ఎవరిని అడిగాడు? కత్తి ఈటే, దైవజనుణ్ణి అడిగాడు. ఆయన భలే చెప్పాడు, బాబు ఇక్కడ కత్తులు ఈటలేమి లేవు, చర్చిలో ఎందుకు ఉంటాయి అవన్నీ, నీకు బుర్ర పని చేయట్లేదు అనుకున్నాడు ఏమో, అంత పెద్ద ఆయన్ని అనకూడదు కదా ఏమి. ఆ రోజు నువ్వు ఏలా లోయలో గొలియాతు తల ఖండించావే ఆడి ఖడ్గము బట్టతో చుట్టి దేవుడు ఖడ్గము చేతనైనా ఈటి చేతనైనా జయాన్ని ఎవడో దేవుని శక్తి చేత ఇస్తాడని నువ్వు చెప్పిన దానికి గుర్తుగా ఈ ఖడ్గమును మేము బట్టతో చుట్టేదిగో ఎపోదు చాటును పెట్టాము, నీకు ఇష్టమైతే ఆ ఖడ్గాన్ని నువ్వు వాడుకో అన్నాడు.
అది శత్రువు ఖడ్గం, ఓడిపోయిన వాడి ఖడ్గం, ప్రాణాలు కోల్పోయిన వాడి ఖడ్గం అక్కడ ఉంది, నీకు ఇష్టమైతే తీసుకున్నాడు. ఈయన ఏమన్నాడంటే దానికి సాటి అయిన ఖడ్గము మరొకటి లేదు నాకు ఇచ్చే అన్నాడు. ఎంత బుద్ధిహీనుడైపోయాడో అనిపిస్తుంది నాకు. ఒకప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుడే నా బలం, దేవుడే నా ఖడ్గం, దేవుడే నా సర్వస్వం అన్నటువంటి వ్యక్తి శత్రువుని ఏమండి రక్షించలేని ఖడ్గం, తనను రక్షించలేని ఒక ఖడ్గం అక్కడ పడి ఉంటే ఇదే నోరు ఏముంటుందంటే దానికి సాటి అయిన ఖడ్గము మరొకటి లేదు అంటుంది. అదే నోరు అంతకుముందు ఏమన్నదో తెలుసండి, దేవుడు కత్తి చేతనైనను ఈటి చేతనైనను రక్షించువాడు కాదని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకున్నట్లు ఈ దినమున వాడి తల నేను తగనరుకుతానన్నాడు. కత్తి లేదు, ఈటి లేదు చేతిలో, కత్తి లేదు, ఈటి లేదు. ఇప్పుడు కత్తి ఈటి లేనప్పుడు ఈ మాట ఎందుకు వాడాడు దావీదు? దావీదు మహాభక్తుడే, నీతిమంతుడే, నేను కాదనను. కొన్నిసార్లు నీ నోటి నుంచి వస్తే అవిశ్వాసప మాటలు నిన్ను చిక్కుల్లో పెడతాయి. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఏం పొగుడుతున్నావు నువ్వు ఇప్పుడు? దేవుణ్ణా, ఖడ్గాన్నా? ఇది లేకపోతే మనం బ్రతకలేము. ఒకప్పుడు డబ్బు లేకపోయినా నా దేవుడు ఉంటే చాలని బ్రతికాం. ఇప్పుడు డబ్బు లేకపోతే విలువ లేదంటున్నావు. అర్థం కావట్లేదా? ఒకప్పుడు ఆ పూటకి ఆ పూట తెచ్చుకొని తినేటప్పుడు నా దేవుడు ఉన్నాడని ధైర్యంగా బ్రతికావు. ఇప్పుడు కాస్త కూస్త దేవుడు నీకు ఇచ్చాడు, దేని మీద ఆధారపడుతున్నావు? దీనికి సాటి అయినది మరొకటి లేదు. నీకు డబ్బులను తప్పు కాదు, నువ్వు నీ నోటితో గణపరుస్తుంది దేన్ని, ఎవరిని? హల్లెలూయా చెప్పగలవా? ఇంకొకసారి చెప్పండి. ఒకసారి దీనికి సాటి అయింది లేనప్పుడు మరి వాణ్ణి ఎందుకు రక్షించలేకపోయింది? ఇదే ఖడ్గం గొలియాతుని, ఇదే ఖడ్గం వాడి చేతుల్లో ఉంది. నువ్వు జానడున్నావు, నువ్వు జానడు పిల్లోడివి. ఈ జానడోడు ముందు నువ్వు వాణ్ణి ఓడించి వాడి తల తెగనరికింది నువ్వే కదా. అప్పుడు ఆ ఇదే ఖడ్గం వాడి చేతిలో ఉంది కదా, మరి వాణ్ణి రక్షించలేనప్పుడు దీనికి సాటి అయిన ఖడ్గం ఇంకొకటి లేదని ఎందుకు పొగుడుతున్నావు? ప్రియులారా, మీరు గమనించాలి. సీనియారిటీ ముదిరే కొంది, మనుషులు ఎలా మారిపోతారో చూడండి. ఎవరిని పొగుడుతున్నావు? శత్రువునా, నీ సృష్టికర్త అయిన దేవుణ్ణా? ఇదే ఖడ్గాన్ని నువ్వు అప్పుడు తిట్టావు, ఇప్పుడేమో పొగుడుతున్నావు. అదే మనిషిని, వాడు లోకస్తులని ఒకప్పుడు వాళ్ళని నువ్వు ఫాలో అవలా, ఇప్పుడు లోకస్తులు నీకు ఎక్కువయ్యారు. ఏంటి ఆ పొరపాటు? సరే, ఈ ఖడ్గాన్ని తీసుకొని వరలో పెట్టుకొని ఆకీషు రాజు దగ్గరికి అలా వెళ్తున్నప్పుడు ఈ ఫిలిస్తీని చేతికి దొరికి చేతులు కాళ్ళు ఇరగట్టుకొని తీసుకొని వెళ్ళి ఆకీషు రాజు దగ్గర నిలబెట్టారు. అప్పుడు వారిలో ఒకడేమన్నాడంటే, ఇతడు ఇస్రాయేలీల రాజు కదూ, గొలియాతును చంపినవాడు ఇతడే కదూ. ఆ రోజు స్త్రీలు ఇతని గురించి పాటలు పాడారు, సవులకి వేల కొలది, ఇతనికి 10,000 కొలది స్తోత్రములని పాడింది, ఇతని గురించే కదూ అని రాజు ఎదుట తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఖడ్గం తన దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు అతను చుట్టూ ఖడ్గాలే ఉన్నాయి. అతను కొన్ని నిమిషాల్లో చావబోతున్నాడు, కొన్ని నిమిషాల్లో కత్తికి ఒక కండ అవబోతున్నాడు. ఎందుకంటే గొలియాతును చంపినవాడు వాళ్ళ చేతికి దొరికాడు. ఇప్పుడు వాళ్ళ నాయకుడు దొరికి చంపిన వాడు వాళ్ళ చేతికి దొరికిపోయాడు. ఏమి నమ్ముకున్నాడు? దేవుడు నమ్ముకున్నాడా? ఖడ్గాన్ని నమ్ముకున్నాడా? ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ అధ్యాయం మీ తర్వాత చదవండి, 21.
సమయలు మొదటి గ్రంథం. ఓకే, ఇప్పుడు ఇతనే కదా అంటే ఒక్క నిమిషం ఈ దావీదుకి ఏం అర్థం కాక ఒక్క నిమిషం ఆలోచించి ఒకసారి మన అయ్యగారికి కళ్ళు బైర్లు గమ్మినాయి. సూర్యుడు మధ్యాహ్నమైనా కళ్ళు కనిపించట్లా, బైర్లు గమ్మిని, ఎందుకంటే టెన్షన్ పట్టుకుంది, చచ్చిపోతే భయపడిపోయాడట, బహుగా భయపడిపోయాడని అక్కడ రాయబడి ఉంది. బహుగా భయపడిపోయాడు. ఎందుకు భయం వచ్చింది తన జీవితంలో? ఎందుకు మరణ భయం వచ్చింది? ఎందుకు శత్రువు చేతికి దొరికాడు? దేవుణ్ణి నమ్ముకోవాల్సిన ఇతను దేవుణ్ణి నమ్ముకున్నట్టే ఉన్నాడు, కానీ ఆధారపడింది ఖడ్గం మీద, ఆధారపడింది ఖడ్గం మీద. ఉద్యోగం రాకమునిపేమో దేవుడి మీద ఆధారపడ్డావు, ఉద్యోగం వచ్చిన తర్వాతేమో ఉద్యోగం మీద ఆధారపడ్డావు, వ్యాపారం లేకమునిపేమో దేవుడి మీద ఆధారపడ్డావు, వ్యాపారం డెవలప్ అయిన తర్వాత వ్యాపారం మీద ఆధారపడ్డావు. నీ మాటలు మారినాయి, నీ పరిస్థితులు మారినాయేమో. నేను అంటాను, దీనికి సాటి అయింది ఇంకొకటి లేదంటే నువ్వు ఏం చేశాడు? ఇప్పుడు సాటి లేనిటువంటి ఖడ్గం దగ్గరే ఉంది కదా, ఎందుకు గడగడగడగడ వణుకుతున్నాడు? పాస్ ఒక్కటే పడలా, ఇంక కొద్ది క్షణాల్లో తన ప్రాణాలు పోతాయి. అప్పుడు ఆగమ్మా చెబుతున్నా, స్తోత్రం చెప్పాలి, రెండు చేతులు ఇచ్చా నా తెలుసులే, నేను చదువుకొనే వచ్చా, హల్లెలూయా. అప్పుడు షాక్ పీస్ ఒకటి ఉంటే, షాక్ పీస్ ఒకటి ఉంటే ఇటెల్లి ఏడొక ద్వారం ఉంటే ఆ ద్వారం మీద ఎట్ట అంటున్నాడు, ఏందిరా గీతలు గెత్తున్నావు అన్నాడు. మళ్ళీ ఇటెళ్ళాడు, మళ్ళీ ఈ ద్వారం మీద ఎలా అంటున్నాడు, రేయ్ నీకు పిచ్చి పట్టిందా, ఇంకొక ద్వారం దగ్గరికి వెళ్ళాడు, రే గీతలు పెట్టమాక, అయి రాజుగారి కోట అన్నాడు. అయినా లెక్క చేయట్లా, పిచ్చి గీతలు గెత్తున్నాడు వాటి మీద, వాళ్ళకి పిచ్చి గీతలు, ఈయన గీసే గీత వేరు. గీశాడు, అరే ఆడు మొహం నా వైపు తిప్పి చూపించండి, ఆడు మంచోడేనా అన్నాడు. అని ఊసుకుంటున్నాడు. ఆ రాజుగారికి ఏమర్థం కాక, ఈడుకు ఈడు ఆడేనా, దావీదేనా అన్నాడు. దావీదేనయ్యా, మరేంటి పిచ్చేష్టలు చేస్తున్నాడు, అదే మాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, పిచ్చి పట్టినట్టుంది ఆడికి, మెంటలు వచ్చినాయా? అవును పిచ్చి పట్టింది. మరి పిచ్చోడిని నా దగ్గర ఎందుకురా, పిచ్చోడిని నా ఎదుటిని ఎందుకు నిలబెట్టారు, పంపించేయండి అతనికే అన్నాడు. అంటే దాని అర్థం చెప్పనా మీకు, స్తోత్రం చెప్పగలరా? ఇంకొకడు విమర్శించక మునిపే, ప్రభువా నేను సాతానుకి ఈ ద్వారం తెరిచా, అవిశ్వాసం అనే ద్వారాన్ని తెరిచాను, దీన్ని మూసేస్తున్నా, గర్వం అనే ఈ ద్వారాన్ని తెరిచాను ప్రభువా, నేను ఈ ద్వారాన్ని మూసేస్తున్నాను, పాపం అనే ఈ ద్వారాన్ని తెరిచాను ప్రభువా, ఈ ద్వారాన్ని మూసేసుకుంటున్నాను. అవును, అంతగా కొనియాడబడి అంత భక్తుడిని అనిపించుకున్న నేను, ఆ మొదట్లో అంత గొప్ప విశ్వాస వీరుడిగా ఉన్నటువంటి నేను, నా నోరు దేవుణ్ణి గనపరచవలసిన నా నోరు ఖడ్గాన్ని గనపరిచిందే, నా బ్రతుకు పాడుగాను అని తన బ్రతుకు మీద తనే ఊసుకున్నాడు. దేవుని కృప దిగింది అతని మీదకి ఎంతగా. నిన్ను ఇంకొకరు ఊసిందాకా అవకాశం ఇవ్వలేదో అతను, ఇంకొకడు విమర్శించడం కాదు, నన్ను నిన్ను విమర్శించుకుంటాను, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం ఆగింది, ఎందుకు నేను ఇంతగా నేను దేవుని సన్నిధిలో ఉంటున్నా నాకు దీవెన రావటం లేదు, నాలో ఉన్న లోపం ఏమిటి. ఇంకొకడు వచ్చి మనల్ని విమర్శించే దానికంటే ముందు
మనలను మనం విమర్శించుకొని సరిచేసుకుంటే ఖచ్చితంగా ఆ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా నీ కుటుంబానికి వస్తాయి. ఎక్కడన్నా ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? దేవుడి మీద నెపం మోపుతావా? దేవుడి మీద నువ్వు నెపం మోపుతావా? నీ కుటుంబం ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి బ్రదర్. నేను అందరిని అనటం లేదమ్మా. నువ్వు చేస్తున్న పిచ్చి పనికి నీకు అర్థమవుతుందా? నువ్వు చేస్తున్న పిచ్చి పని నీకు అర్థమవుతుందా? నువ్వు ఎంత దేవుడు నిన్ను ఎంత నమ్మాడు, నిన్ను ఎంత ప్రేమించాడు? నువ్వు వెళ్ళవలసిన స్థలానికే నీ కాళ్ళు వెళ్తున్నాయా? ఆ స్థలానికి నీ పాదాలు నడవచ్చా? ఆ తాకరాన్ని బట్టిని నీ చేతులు తాకవచ్చా? అర్థమవుతుందా? ఏంటి నువ్వు చేసే పిచ్చి పని ఏమిటి? దేవుడి మీద నీ దేవుని పైపెచ్చు లోకస్తులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు కూడా నిన్ను గురించి ఏమని మాట్లాడుతున్నారంటే, చర్చికి వెళ్తుంది కానీ చర్చికి వెళ్తున్నాడు కానీ వీళ్ళకి ఏ దీవెన లేదని మాట్లాడుకొని ఆడిపోసుకుంటున్నారే. నీ నోరు ఆ మాటలు మాట్లాడవచ్చా? నీ నోరు ఆ మాటలు మాట్లాడవచ్చా? ఒకసారి దానికి గీత పెట్టి ప్రభువా, ఈ నోటిని నేను నా స్వాధీనంలో ఉంచుకుంటాను, ఈ క్రియలు నేను ఇక ఎన్నడను చేయను. ఒక అద్భుతమైన తీర్మానం చేయండి. దేవుడు నిన్ను దర్శించకపోతే నన్ను అడగండి, స్తోత్రం చెప్పాలి. నేను ఒకటే అంటానండి, దేవుడు ఎప్పుడు పక్షపాతి కాని కాడు. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. నీకు ఆధ్యాత్మికమైన వయసు వస్తే, ఆ తట్టుకునే శక్తి నీకు వస్తే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. లేదా నీ లోపమును సరిచేసుకుంటే దేవుడు నీకు ఖచ్చితంగా నీవు కోరుకున్న ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు. ఆయన దేవుడు తన పిల్లలను ఆశీర్వదించే పని తప్ప వేరొక పని ఆయనకి లేదు. హల్లెలూయా.